హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా మన ఆడవాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన ఆభరణం వడ్డాణం డిజైన్ చూపిస్తున్నానండి అయితే ఇవి ప్యూర్ గోల్డ్ కాదండి లోపల సిల్వర్ బేస్డ్ అనమాట పైన గోల్డ్ ప్లేటింగ్ ఉంటుంది ఇవి చూడ్డానికి అచ్చు ప్యూర్ గోల్డ్ వడ్డాణాలాగే ఉంటాయండి లక్షల లక్షలు పోసి వడ్డాణం కొనుక్కోలేని వాళ్ళకి అలాగే ఒక వడ్డాణం ఆల్రెడీ ఉన్న డిఫరెంట్ వడ్డాణాలు ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఈ షాప్లో మంచి కలెక్షన్ ఉందండి షాప్ డీటెయిల్స్ అడ్రస్ వీడియో ఎండింగ్లో ఇస్తాను అలాగే ఈ వడ్డాణాలు మెరుగు పోకుండా ఉండడానికి మెయింటెనెన్స్ టిప్స్ కూడా ఈ వీడియోలో చెప్తున్నాను సో వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఈ వడ్డాణం చూడండి ఎంత బాగుందో కదా మధ్యలో లక్ష్మీదేవామ వారు మందిరంలో ఉన్నట్లుగానే ఉన్నారు పూజా మందిరం డిజైన్ ఇచ్చారనమాట క్రింద వైపు నెమళ్ళు అలాగే ఎమరాల్డ్ హ్యాంగింగ్స్ ఇచ్చారు వడ్డాణం చుట్టూ కూడా రెండు ప్రక్కల పై వైపున ఏనుగులు క్రింద వైపున నెమళ్ళు ఇచ్చారు నెమళ్ళకి క్రింద ఎమరాల్డ్ హ్యాంగింగ్స్ ఇచ్చారనమాట మధ్య మధ్యలో రెడ్ స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ వైట్ స్టోన్స్ ఇచ్చారు ఒక సిల్వర్ బేస్డ్ వడ్డాణం అనే తప్ప మిగిలిన అన్ని కూడా ఇక్కడ నంబర్ వన్ క్వాలిటీ యూజ్ చేస్తున్నారండి సిల్వర్ వచ్చి నైంటీ టూ పాయింట్ ఫైవ్ క్వాలిటీ సిల్వర్ అండి దీనికి గోల్డ్ పాలిష్ వచ్చి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ పాలిష్ అనమాట అలాగే వడ్డాణాల్లో వాడిన స్టోన్స్ అన్నీ కూడా సీజెడ్ అండి బ్యాక్ బెల్ట్ వచ్చి ఈ విధంగా గోల్డ్ వడ్డాణానికి అనుకున్నట్టుగానే ఇలా డిజైన్ బెల్ట్ ఉంటుంది అనమాట అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి ఇలా హోల్స్ ఇచ్చి సో కొంచెం మనం లావైనా కూడా సరిపోయే విధంగా తయారు చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్గా ఉందండి వడ్డాణం వీటి ప్రైస్ వచ్చి దీనికి యూజ్ చేసిన సిల్వరు గోల్డ్ స్టోన్స్ పెరల్స్ మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ అన్నీ కలిపి పర్ గ్రామ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అన్నారు దీని వెయిట్ వచ్చి టూ ఫార్టీ సిక్స్ గ్రామ్స్ అండి సో అప్రాక్సిమేట్గా గా దీని కాస్ట్ ఫార్టీ త్రీ థౌజండ్ రూపీస్ అవుతుంది నెక్స్ట్ మరో వడ్డాణం చూద్దాము ఈ వడ్డాణం చూడండి ఇది కూడా చాలా బాగుంది మధ్యలో లక్ష్మీదేవా అమ్మవారు అటు ఇటు నెమళ్ళు బెల్ట్ చుట్టూ కూడా నెమళ్ళు ఇచ్చారండి పెరల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు అలాగే నెమళ్ళకి లక్ష్మీదేవి అమ్మవారి కమల సింహాసనానికి స్టోన్స్తో వర్క్ ఇచ్చారనమాట ఈ స్టోన్స్ అన్నీ కూడా సీజెడ్ స్టోన్స్ అండి స్టోన్స్ నెంబర్ వన్ స్టోన్స్ యూజ్ చేశారు ఒక సిల్వర్ బేస్డ్ అనే కానీ మిగిలిన అన్నీ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేస్తున్నారండి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ పాలిష్ ఉంటుంది బ్యాక్ బెల్ట్ వచ్చి గోల్డ్ వడ్డానికి ఇచ్చినట్లుగానే ఈ విధంగా డిజైన్ ఇచ్చారు దీని వెయిట్ వచ్చి టూ ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ ఉందండి అంటే దీని కాస్ట్ కూడా అప్రాక్సిమేట్గా ఫార్టీ త్రీ థౌజండ్ అవుతుంది ఈ వడ్డాణాలు ఎక్కువ కాలం షైనింగ్ పోకుండా ఉండాలంటే చెమట పట్టకుండా చూసుకోవాలండి అలాగే కెమికల్స్ తగలకుండా చూసుకోవాలి కెమికల్స్ అంటే మనం కాస్మెటిక్స్ అవి వాడుతూ ఉంటాం కదా ఫంక్షన్స్ అప్పుడు అవి వీటికి అంటకుండా చూసుకోవాలి పసుపు కుంకం కూడా కెమికల్స్ కిందకే వస్తాయి కదండీ సో వీలైనంత వరకు అవి కూడా తగలకుండా చూసుకోవాలి ఈ వడ్డాణం చూడండి ఇది ఒకదాని మించి ఉన్నాయండి ఇక్కడ చాలా యూనిక్గా ఉన్నాయి దేనికదే కూడా అమ్మవారు ఒక నెమలి ఇలా ఇచ్చారనమాట చివర ఇట్లా మూడు నెమళ్ళు ఇచ్చారు హ్యాంగింగ్స్గా ఎమరాల్స్ పెరల్స్ హ్యాంగింగ్ ఇచ్చారు చాలా యూనిక్ డిజైన్స్ అండి దేనికి దానికి అవి చాలా బాగున్నాయి అన్నమాట ఏది చూసినా నచ్చుతుంది మనకి బ్యాక్ సైడ్ ఇలాగే బ్యాక్ బెల్ట్ అనేది గోల్డ్ వడ్డాణంకి ఇచ్చినట్టుగానే ఇచ్చారనమాట గోల్డ్ వడ్డాణం కొనుక్కోలేని వాళ్ళకి వడ్డాణం పెట్టుకోవాలనే ఆశ ఉన్న వాళ్ళకి ఇలాంటివి మంచి ఆప్షన్ అండి మనం బంగారు వడ్డాణం కొనుక్కుంటే దానికి పట్టే మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్లోనే మనకి వడ్డాణం వచ్చేస్తుంది అనమాట సో పది లక్షలు కూడా సరిపోవండి ఇలాంటి వడ్డాణం మనం ప్యూర్ గోల్డ్లో కొనుక్కోవాలనుకుంటే సో ఇక్కడ మనకి గోల్డ్ పాలిష్లో నిజంగా గోల్డ్ వడ్డాణం లాంటివే దొరుకుతున్నాయి చాలా మంచి కలెక్షన్ ఉందండి ఈ షాప్లో దీని కాస్ట్ కూడా అప్రాక్సిమేట్గా ఫార్టీ త్రీ థౌజండ్ లోపే వచ్చేస్తుందండి మరో వడ్డాణం చూద్దాము ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉందండి లక్ష్మీదేవి అమ్మవారు అటు ఇటు ఏనుగులు క్రింద కూడా ఒక ఏనుగు హ్యాంగింగ్ ఇచ్చారనమాట పెరల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు చుట్టూత అలాగే నడుము చుట్టూ బెల్ట్కి పై వైపు నెమళ్ళు క్రింది వైపు ఏనుగులు చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా కంప్లీట్ నక్షి వర్క్ అండి అలాగే మధ్య మధ్యలో రెడ్ స్టోన్స్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చారనమాట అంటే కెంపులు ఎమరాల్డ్స్ ఇచ్చారు ప్యారల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు దీని వెయిట్ వచ్చి టూ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అండి అంటే ఇది కూడా ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ థౌజండ్ లోపు వచ్చేస్తుంది ఈ వడ్డాలు చేసే వర్కర్స్ చాలా తక్కువ మంది ఉంటారంటండి సో అందుకని వాళ్ళు మేకింగ్ ఛార్జ్ కొంచెం ఎక్కువ డిమాండ్ చేస్తారంట మనకి ఇక్కడ అందుకనే మెటీరియల్ కాస్ట్ మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ అన్ని కలుపుకొని పర్ గ్రామ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి ఒకవేళ మనకు ఆల్రెడీ గోల్డ్ వడ్డాం ఒకటి ఉన్నా కూడా ఇలాంటిది ఒకటి కొనుక్కోవచ్చు అండి ఎందుకంటే పెళ్లి అనేసరికి చాలా ఈవెంట్స్ ఉంటాయి కదా పెళ్లి చేయడం ఎంగేజ్మెంట్ అలాగే పెళ్లి రిసెప్షన్ సత్యనారాయణ సామ్రతం ఇలా ఎన్నో ఉంటాయి అలాగే ఇళ్లలో కూడా మన దగ్గర బంధువుల ఇళ్లల్లో ఫంక్షన్స్ మన ఇంట్లో బ్రదర్స్ సిస్టర్స్ ఫంక్షన్స్ వాటికి కూడా పెట్టుకోవచ్చు ఎప్పుడు ఒకే వడ్డాణం కాకుండా మార్చి మార్చి పెట్టుకోవచ్చు అనమాట సో మనకి ఇక్కడ రీసెయిల్ వాల్యూ అనేది కూడా ఆలోచిస్తాం కదా మనం కాస్ట్ పెట్టి ఐటెం కొనేటప్పుడు మనం కొంతకాలం వాడుకున్న తర్వాత రిటర్న్ చేసేస్తే మనకి ఆ సిల్వర్ వెయిట్ అంటే వడ్డానికి వాడిన సిల్వర్ వెయిట్ ఉందో ఆ సిల్వర్ వెయిట్ ఆ రోజు కాస్ట్ని బట్టి మనకి రిటర్న్ వస్తుందండి సో రిటర్న్ వాల్యూ అనేది ఎంతో కొంత ఉన్నట్లే అనమాట ఇవి కాకుండా రోల్డ్ గోల్డ్లోను వన్ గ్రామ్ గోల్డ్లోను వచ్చే వడ్డాణాలు అవి కూడా ఏడెనిమిది వేలు పదివేలు దాకా ఛార్జ్ చేస్తున్నారండి కానీ అవి మళ్ళీ రిటర్న్ వాల్యూ అనేది వన్ రూపీ కూడా ఉండదు మనకి నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దాము ఇదైతే రాధాకృష్ణులండి మధ్యలో చుట్టూ గోపికలు హంసలు లేళ్ళు నెమళ్ళు ఏనుగులు చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో బృందావనం కాన్సెప్ట్లో ఉందండి డిజైన్ అంతా కూడా నక్షి వర్క్ చాలా చాలా బాగుంది సో నెమళ్ళు లేళ్ళు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి గోపికలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు సో చాలా అద్భుతంగా ఉందండి ఈ డిజైన్ చాలా యూనిక్గా ఉంది మనం ఇప్పుడు దాకా ఎక్కువగా వడ్డాణాలంటే లక్ష్మీదేవి అమ్మవారు నెమళ్ళు అవే చూస్తాము రాధాకృష్ణులతో ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను చూసేది చాలా చాలా బాగుంది కదండి సో దీని వెయిట్ వచ్చి టూ థర్టీ ఫోర్ గ్రామ్స్ అండి దీని కాస్ట్ మనకి ఫార్టీ వన్ థౌజండ్ లోపే వచ్చేస్తుంది ఈ వడ్డాణ మెయింటెనెన్స్ టిప్ మరొకటి చెప్తున్నానండి మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నప్పటికీ నడుము దగ్గర చెమట పట్టడం అనేది కామన్ సో మనం ఈ ప్రాబ్లం అవాయిడ్ చేయాలంటే బజార్లో దొరికే న్యాచురల్ కలర్ నెయిల్ పాలిష్ని ముందుగానే బ్యాక్ బెల్ట్కి పై వైపు అడుగు వైపు బాగా కోటింగ్ లాగా వేసేస్తే చెమట ప్రాబ్లమ్ని మనం అవాయిడ్ చేయొచ్చండి ఈ వడ్డాణం చూడండి ఇది కూడా చాలా బాగుంది అష్టలక్ష్మి వడ్డాణం పెరల్ హ్యాంగింగ్స్ అనమాట దీని వెయిట్ వచ్చి టూ ట్వంటీ వన్ గ్రామ్స్ అండి దీని కాస్ట్ మనకి థర్టీ నైన్ థౌజండ్లోనే వచ్చేస్తుంది నిజంగా మధ్య తరగతి వాళ్ళకి బంగారు వడ్డాణం కొనుక్కోలేని వాళ్ళకి చాలా మంచి ఉన్నాయండి ఇప్పుడైతే మనము ఇళ్లలో జరిగే పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది సో ఇలాంటి ఐటెం ఒకటి కొనుక్కుంటే మన వీడియోస్లో బాగుంటుంది ఫంక్షన్స్లో కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన అనుభవంతో చెప్తున్నానండి పెళ్ళనేది జీవితంలో ఒక్కసారి చేసుకుంటారు బంగారు వడ్డాణం తర్వాత ఎప్పుడైనా చేయించుకోవచ్చు కానీ ఫొటోస్లో వీడియోస్లో ఆ రిచ్నెస్ ఆ గ్రాండ్నెస్ అనేది పర్మనెంట్గా ఎప్పటికీ ఉండిపోతుంది సో పది పన్నెండు లక్షలు పోసి బంగారు వడ్డాణం కొనుక్కునే అవకాశం లేనప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చని నా అభిప్రాయం అండి సో నేను వీడియో చివర ఈ షాప్ అడ్రస్ డీటెయిల్స్ ఇస్తాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఫోన్ చేసి క్లారిఫై చేసుకోండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇండియాలో ఏ మూలకైనా సరే ప్రీ కొరియర్ అనమాట అబ్రాడ్ అయితే కనుక కస్టమరే కొరియర్ ఛార్జెస్ బేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వడ్డాణం చూడండి ఇది కూడా చాలా బాగుంది లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు చుట్టూ అష్టలక్ష్ములు అలాగే నెమళ్ళు ఎమరాయిల్ హ్యాంగింగ్స్ ఇచ్చారు పర్ల్స్ అండ్ ఎమరాయిల్ హ్యాంగింగ్స్ మధ్య మధ్యలో స్టోన్ వర్క్ ఇచ్చారు చాలా చాలా బాగుందండి నెమళ్ళు లక్ష్మీదేవులు అయితే బాగా హైలైట్ అవుతున్నారు దీని వెయిట్ వచ్చి టూ సెవెంటీ గ్రామ్స్ అండి అంటే అప్రాక్సిమేట్గా ఫార్టీ సెవెన్ థౌజండ్ అవుతుంది అనమాట ఇది కొంచెం హెవీ వెయిట్ ఉంది ఇప్పుడు దాకా మనం చూసిన వాటికంటే కానీ చాలా చాలా బాగుందండి ఇప్పటి వాళ్ళకి భలే మంచి చాయిస్ ఉందండి మా తరంలో అయితే అంటే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ అయితే కనుక వడ్డాణం పెట్టుకోవాలని ఆశ ఉన్నప్పటికీ అప్పటి మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లలకి అంత సాధ్యమయ్యేది కాదండి ఇప్పుడైతే కనుక ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఈ వడ్డాణాలన్నీ కూడా ఇటాలియన్ ఐటెం అని చెప్పారండి షాప్ వాళ్ళు మనము ఇంత ప్రైస్ బేర్ చేయలేకపోతే మామూలుగా ప్లెయిన్ సిల్వర్ అలాగే గోల్డ్ ప్లేటెడ్లో కూడా తీసుకోవచ్చు ఈ విధంగా మీరు వీడియోలో చూస్తున్నారే ఇవైతే కనుక వెండి ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్కి వచ్చేస్తాయండి అంటే సిల్వర్ వెయిట్లోనే మనకి వచ్చేస్తుంది అనమాట అదే ఇటాలియన్ ఐటెం వడ్డాణాలు అయితే పర్ గ్రామ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి అంటే టోటల్ మెటీరియల్ కాస్ట్ ప్లస్ జీఎస్టీ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ అనమాట ఓకే అండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు మీకు ఈ సిల్వర్ బేస్డ్ గోల్డ్ వడ్డాలు మీకు కూడా నచ్చినట్లయితే వీడియో కిందన లైక్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి మీ కామెంట్స్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరోసారి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవుండి మరి నమస్తే